రాష్ట్రంలో మహిళలకు కల్పిస్తున్న ఫ్రీ బస్ సౌకర్యాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఫ్రీ బస్ సౌకర్యాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకోవాలనుకుంటున్నారని మంత్రి పొన్నం తెలిపారు. అటు ఆర్టీసీకి అదనంగా కొత్తగా బస్సు ఇవ్వడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచితంగా బస్ సౌకర్యం కలగజేసినాం. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా అక్కడక్కడ బస్సులలో రద్దీ ఎక్కువ అనే అంశానికి సంబంధించి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొత్తం క్యాబినెట్గా కొత్త బస్సులు కొనుగోలు చేసే అంశం కావచ్చు, మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది కలగద్దని నూతన రిక్రూట్మెంట్లతో పాటుగా కొత్త బస్సులు కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సౌకర్యం మహిళలకు సంబంధించి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికీయంగా అన్ని రకాలుగా చైతన్యవంతులు కావడానికి ఉపయోగపడుతున్న ఈ యొక్క మహిళల ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం పట్ల